కాబట్టి సప్తగిరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్? మనం టీజర్ చూసాం, దాని బిఫోర్ కిరణ్ అబ్బవరం మూవీస్ చాలా చూసాం. సో తమ్ముడు, ఈ టీజర్ చూసిన తర్వాత కిరణ్ అబ్బవరం గారితో పాటు ఇంకో ఇద్దరు గురించి గొప్పగా మాట్లాడాలండి. అది గూస్ బూమ్స్ వచ్చేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సాయి కార్తిక్ గారికి సార్ ఎక్స్ట్రాగా చేశారు సార్. నేను దాని బిఫోర్ వితౌట్ ఆర్ఆర్ డబ్బింగ్లో చూశాను. సో ఓకే, ఏదో పోయింది అనుకున్నాం, బట్ ఈ ఎఫెక్ట్స్తో మీ సౌండ్ ఎఫెక్ట్స్తో నెక్స్ట్ లెవెల్కి సినిమా తీసుకెళ్లారండి. సో సాయి కార్తిక్ ఈరోజు హీరో, నో డౌట్ అందులో. అలాగే మా రైటర్ సూర్య డైలాగ్స్ ఎలా పేల్చాడు తెలుసు కదండి, నో డౌట్. అల్లుడు అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ సినిమాలో మా హీరో. మామకి ఎప్పుడు ఏం కాకుండా బ్రహ్మాండంగా చూసి ఎక్కడెక్కడ నడుము చూడాలో అక్కడ నడుము చూపి వెళ్ళిపోతుంటాడు. సో కిరణ్ అబ్బవరాన్ని నెక్స్ట్ మీటర్లో చూసే సినిమా. సో ఈ సినిమా తర్వాత ఒక విషయం అయితే చెప్తాను, మా అల్లుడి రెమ్యునరేషన్ మీటర్ పెరుగుద్ది, మా డైరెక్టర్ రెమ్యునరేషన్ మీటర్ పెరుగుద్ది, హీరోయిన్ ఆ మీటర్ మనం పట్టుకోలేము ఇంకా అసలు. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి బెస్ట్ మీటర్ అంటే బెస్ట్ స్కోర్ చేసే, అది ఏమంటారు కలెక్షన్స్ పరంగా స్కోర్ చేసే బెస్ట్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అలక్య గారు కూడా థ్యాంక్ యూ. అలాగే ఇంట్లో ఎవరెవరైతే కరెంటు మీటర్లు ఉంటాయో వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. కరెంటు ఛార్జీలు ఎవరెవరు కడతారో వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. ఎవరెవరైతే ఆటో ఛార్జీలు కట్టింటారో ఆ మీటర్లు చూసిన వాళ్ళందరూ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి డేట్ చెప్పండి ఒకసారి. తమ్ముడు నిజం చెప్తున్నాను, సినిమా పగిలిపోయింది, వచ్చేయండి థియేటర్కి అంతే. ఓకేనా? రైట్, లవ్ యూ. చూశారుగా కిరణ్ ఫోర్స్ ఎలా ఉందో, మేము ఆగమన్నా మీరు ఆగేటట్లేదు, అలా ఉంది మీ ఎనర్జీ. రైట్, లవ్ యూ. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు 7th April కోసం, మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్లో వెయిట్ చేస్తున్నారు.